నమస్తే, తెలుగు ఫిలిం ఫోరం బిగ్ బాస్ అనాలిసిస్ కు వెల్కమ్. రైట్, మరి ఇవాళ నాగార్జున సార్ ఎపిసోడ్ ఎట్లా సాగిందో చూద్దాం. ఫస్ట్ అర్జున్ క్యాప్టెన్ అయినందుకు నాగార్జున సార్ కంగ్రాచులేట్ చేసిన, దాని తర్వాత అమర్దీప్ కి ఏదో పిచ్చి ప్రాంక్ చేసి అమర్దీప్ కి కేక్ తెప్పించి పిఆర్ గా మారిండు బిగ్ బాస్ ప్లస్ నాగార్జున సార్ అని చెప్పొచ్చు. అంతగానం గేమ్ ఏం ఆడిండు అని ఆయన కేక్ సెలబ్రేట్ చేయాలి. ఆయన కంటే బాగా ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ వీక్ లో. సో ఆయననే ఎందుకు అంత ఎంకరేజ్ చేసిండో నాకు అర్థం కాలే. ఇక్కడ స్టార్మా బ్యాచ్ అని బిగ్ బాస్ నాగార్జున సార్ బాగానే ప్లాన్ చేసిండ్రు అమర్దీప్ కోసం. ఇక్కడ అప్రిషియేట్ చేయడంలో తప్పులేదు, మరీ కేక్ తెప్పించి కట్ చేయడంలోనే కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకా ప్రశాంత్ సందీప్ మాస్టర్ విషయంలో నాగార్జున సార్కి కూడోస్ చెప్పాలి, ఎందుకంటే మా నాన్న కూడా ఊరుడే అని చెప్పి ఊరు వాళ్లకు బిగ్ బాస్ షోకి హోస్ట్ కి నాగార్జున సార్ పెంచిన హైప్ అంతా ఇంతా కాదు. సో కూడోస్ టు నాగార్జున సార్. ఇక్కడ సందీప్ మాస్టర్ది కరెక్టు అని మనం చెప్పలేం, కానీ ప్రశాంత్ ఇక్కడ నింద వేసిండు అని మాత్రం కరెక్ట్ గా చెప్పొచ్చు. ప్రశాంత్ ఇక్కడ తప్పు చేసిండు అని మాత్రం చెప్పొచ్చు, ఎందుకంటే ఫుటేజ్ మొత్తం వెతికించిన ఊరోడు అనే సెన్స్ లా సందీప్ మాస్టర్ ఎక్కడ ఒక మాట కూడా అనలేదని నాగార్జున సార్ కూడా కన్ఫామ్ చేసిండు. సో ప్రశాంత్ అక్కడ ఊరోడు అనడానికి కన్ఫామ్ గా చెప్పిండు, దాని తర్వాత ఆ సెన్స్ లా కాదు అన్నట్టు ఒక చిన్న చిన్న రెండు మూడు మాటలు చెప్పిండు, కానీ అది కూడా ఊరోడు అన్నాడు అన్నంత స్ట్రాంగ్ గా అనలేదు అని మాత్రం కరెక్ట్ గా చెప్పలేకపోయింది. ఒక మాట అన్నాడు బట్ అది అన్నంత స్ట్రాంగ్ గా, అంటే తప్పు చేసినవు అన్నంత స్ట్రాంగ్ గా చేయలేదు, నీ నా సెన్స్ లో అనలేదు అనే మాట కరెక్ట్ గా చెప్పలేదు. చెప్పిండు బట్ ఇది ఒక 100% స్ట్రాంగ్ ఉంటే ఒక 30% చెప్పిండు అనలేదని. సో ఇంకా నాగార్జున సార్ ఇవాళ అశ్విన్కి బాగా గేమ్ ఆడినామని చెప్పిండు. నాకైతే ఆ గేమ్ ఎక్కడ ఆడిందనేది నాకు కనబడలేదు, బట్ ఆ ఏడుపుని అవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకుంది. సో ఇక్కడ కొంచెం లో అవుతున్న వాళ్ళకి నాగార్జున సార్ కొంచెం హైప్ ఇచ్చినా అర్థమైంది అమర్దీప్ అశ్విన్ విషయంలో. నెక్స్ట్ వచ్చేసి బోలే షావల్కి ఇక్కడ మనం చెప్పొచ్చు, ఇవాళ మొన్న చేసిన అతకి ఆయన ముందు వెళ్ళి రెండు మూడు సార్లు సారీ చెప్పడం, నాగార్జున సార్ ముందు కూడా నేను చేసింది చాలా తప్పు అని ఒప్పుకోవడం మంచి అనిపించింది. సో ఇక్కడ బోలే షావలి గేమ్ చాలా బాగుందని చెప్పాలి. ఆయన మాట్లాడే తీరుగానే ఇవాళ నాకైతే బాగా నచ్చింది. నాగార్జున సార్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ ఒకవేళ తప్పులు ఆయన చెప్పముందుకే నాదే తప్పు అని ఒప్పుకోవడం మంచి అనిపించింది. కానీ ఇక్కడ శోభ చేసిన ఓవర్ యాక్టింగ్ నాకు మంచి అనిపించలేదు. నేను అసలు క్షమించను, బయట పోయినాక కూడా నిన్ను ఈ మాట నేను వదిలిపెట్టను అని చెప్పింది బోలే గారు. ఒకటి కాదు రెండు కాదు ఒక ఫుటేజ్లనే ఒక రెండు మూడు సార్లు చూపెట్టాను, చేతులు పట్టుకొని సారీ సారీ అని చెప్పిండు. ఇంకా ఫుటేజ్లో లేకుండా ఇంకెన్నిసార్లు చెప్పిండు బిడ్డ బిడ్డ ఆడబిడ్డ అని చాలా మంచిగా పిలిచిండు. సో ఆ మాట ఫ్లిప్ అయినందుకు ఒకటి కాదు రెండు కాదు అన్నిసార్లు సారీ చెప్పినందుకు ఇంకా నేను మర్చిపోను అని ఇంకా గర్వం చూపెట్టడం, అక్కడ షోలనే సండే ఎపిసోడ్లోనే మనకు ఆమెకున్న తలపొగురు అవన్నీ కనబడ్డాయి. సో అంత హెడ్ వెయిట్ శోభకి అవసరం లేదని నా ఉద్దేశం. ఇక్కడ బోలేది కరెక్ట్ అని నేను చెప్పడం లేదు, కానీ శోభ ఇంత హెడ్ వెయిట్ తగ్గించుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఇంకా స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడిపించిండు నాగార్జున సార్. అయితే తేజ శోభను కానీ శోభ తేజను కానీ ఇక్కడ ల్యాడర్ గా కన్సిడర్ చేయలేదు. శోభ ఏంటంటే నేను తేజకు ల్యాడర్ ఉండాలి తప్ప నేను వాడిని కన్సిడర్ చేయను, ఇక్కడ ఫ్రెండ్లీ కాకుండా సూపరిజం చూపిస్తుందని నాకు అర్థమైంది. సో తేజ కూడా కరెక్ట్ అదే సెన్స్ లా శోభని ల్యాడర్ గా కన్సిడర్ చేయట్లేదు, ఆ వద్దు సార్ అన్నట్టు చెప్పిండు. సో ఇది ఓకే. ఇంకా అమర్దీప్ శివాజీ గారిని స్నేక్ గా పెట్టిండు. ఆబ్వియస్ అతని ఎప్పుడు ఇక్కడ శివాజీ అమర్దీప్ ని ఎప్పుడు సపోర్ట్ చేసినట్టు అనిపించలేదు, ఇంకా శివాజీ కూడా స్నేక్ అనే పెట్టిండు. సో అమర్దీప్ కూడా దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు, ఫిజికల్ గేమ్ ఆడలేదు కాబట్టి శివన్న ఏం చేసేదో నేను శివన్న అదే చేసిన అని చెప్పిండు. సో ఇక్కడ అమర్దీప్ శివాజీ గారిని ఒక సూపర్ గా చూడకుండా నార్మల్ గా చూసినట్టు అనిపించింది. సో ఇది అమర్దీప్ కి కరెక్ట్. గౌతమ్ కూడా ఇవాళ శివాజీ గారిని స్నేక్ గానే పెట్టిండు. సో గౌతమ్ అమర్దీప్ కొంచెం స్ట్రాంగ్ అయినరని చెప్పొచ్చు, ఎందుకంటే ఎవరో సపోర్ట్ ఇస్తేనే మనం ఆడాల్సిన అవసరం లేదు, మనం మన గేమ్ మనం ఆడాలి కాబట్టి వాళ్ళు చేసింది కరెక్టే అని నాకు అనిపించింది. ఇంక ఇవాళ అర్జున్ ఈజ్ ఆన్ ట్రాక్ అని అనిపించింది, ఎందుకంటే చాలా మంది ఎప్పుడైనా ల్యాడర్ గా కన్సిడర్ చేసిన అంటే వాళ్ళు వీక్ అయినప్పుడు వీళ్ళు సపోర్ట్ చేస్తే ల్యాడర్ కన్సిడర్ చేసినట్టు. సో అర్జున్ కి ఎక్కువ మంది ల్యాడర్ ఇచ్చారు, అర్జున్ బాగా బయట గేమ్ చూసి వచ్చింది కాబట్టి అది చాలా హెల్ప్ అవుతుంది. చాలా స్ట్రాటజికల్ గా చాలా అనలెటికల్ గా ఆడుతుండే అర్జున్, బట్ ఇంకొంచెం ఆల్రెడీ చాలా చూసింది కాబట్టి చాలా కంట్రోల్ గా ఆడుతుండే, ఇంకా ఫేస్ మాస్క్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఎమోషన్ బయటికి తీస్తే ఆయన ఎంత కంట్రోల్ గా ఉంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఇంకా అందరు ఆయనే అన్నాడు, అందరు ఇంకా నాతో న్యూట్రల్ గానే ఉన్నారు, ఎవరితో పెద్ద గొడవలు లేవని. సో కొంచెం ఆ మాస్క్ పోతే ఇంకొక 2-3 వీక్స్ తర్వాత బిగ్ బాస్ మంచి ఫిట్ గేమ్స్ టిపికల్ గేమ్స్ ఇస్తే అట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయితే మరి మిగతా కంటెస్టెంట్స్ తోని ఎట్లా అర్జున్ ఆడతాడు అనేది, ఇప్పటి వరకు అయితే చాలా కంట్రోల్ గా ఉంటుండు, కానీ ఆ ఫేస్ మాస్క్ అనేది ఎప్పుడు పోతుంది అనేది చూడాలి. ఇంకా అర్జున్ కి శివాజీ గారి మీద చాలా ఉంది, బయట నుంచి వచ్చినప్పుడే స్టేజ్ మీదనే దుమ్ము దుమ్ము ఆడుతుంది, దమ్ము దమ్ము ఆడుతుంది. ఎవరంటే దమ్ముగా యావరికి పల్లవి ప్రశాంత్ కి ఇచ్చిన, శివాజీ గారికి ఇవ్వలేదు. అక్కడ ఒక పాయింట్, ఇవాళ కూడా శివాజీ గారు ఇంకా అర్థం కాలేదు, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదన్నట్టు చెప్పిండు. సో అంటే అర్జున్ కి ఒక లోపల ఒక శివాజీ గారి మీద ఒక ఒపీనియన్ పెట్టుకొని వచ్చిండు. ఆల్రెడీ అన్న చాలా మాస్క్ తో ఉన్నాడు,
చాలా అర్థం కావట్లేదు, చాలా మైండ్ గేమ్ ఆడుతుండ అని చెప్పేసి. సో అదే పందాలు అర్జున్ కూడా ఆడతాడు. సో అదే విషయం ఇవాళ చెప్పిండు. మరి శివాజీ మీద అంత అర్జున్కి ఎందుకో నాకు అర్థం కాలేదు. సో ఇది ఇవాళ అనాలిసిస్. మళ్ళీ అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటికే చూస్తూనే ఉండండి తెలుగు ఫిలిం ఫోరం. సైనింగ్ ఆఫ్ టీమ్ టీఎఫ్ఎఫ్.